నేను మిత్రం మనవి చేసేది ఒకటే, 70 ఏళ్ళ గోస కదా, పనులు పడపడ కొరికేది మేము, నా కండల్లో రక్తం వచ్చేది. గంజి కేంద్రాలు పెడతారా పాలమూరులో? ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్న రాదా మనకు విముక్తి? ఎన్నడు రాలే. చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత కూర్చున్నాం మాట్లాడుకుంటూ. నేను భయంకరంగా ఇక్కడ పాదయాత్రలు చేసినాం, శ్రీశైలం వచ్చిపోయినాను, ఎక్కడ పెట్టానో ఆలోచన చేసినాం, రిజర్వాయర్లు ఎక్కడ కట్టానో అతి తక్కువ భూములు పోయేటట్టు గుట్టలు నాసరా చేసుకొని బ్రహ్మాండంగా రూపకల్పన చేసినాం. కరివైన గుట్టల మీద నేను అక్కడ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు 3 రోజులు తిరిగినాం ఆ గుట్టలలో, భూములు తక్కువ పోవాలని చెప్పి ఆ విధంగా చేసినాం. ఇలా పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, ఆల్మోస్ట్ కాలువలు దవ్వాల్సింది, ఆ పనులన్నీ కూడా చేసుకుంటాం. నేను ఒక్కటే మాట మిత్రులు మనవి చేసేది, ఇవాళ కూడా కనీసం ఇప్పుడన్నా ఇంత దెబ్బతిన్న పాలమూరు, పాలమూరుకు వీళ్ళు అడ్డం తలిగితే ఈ జిల్లాలో ఉన్న నాయకులే కేసులేస్తే దాన్ని ఇప్పుడు అక్కడ పెండింగ్ పెట్టి చెక్క ఉరికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి నెట్టెంపాడు జూరాల సంగం బండ రిజర్వాయర్ భీమా ప్రాజెక్టు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లను కంప్లీట్ చేసుకున్నాం, దాంతోనగా 8-10 లక్షల ఎకరాలకు వచ్చినది. కేఎల్ఐ ప్రాజెక్టు కూడా గోకియాడ పెండింగ్ పెడితే దాన్ని కూడా నేను 4 మాటలు వచ్చి చూసి కంప్లీట్ చేసుకున్నాం. ఇలా పాలమూరు ఎత్తిపోతలు కూడా మీ అందరి ఆశీర్వచనంతో భగవంతుని దయతో విజయం సాధించినాం.